దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాల నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచమంతా కూడా మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి ప్రతి ఒక్కరూ ఆయా స్థలాల్లో ఉండి, ఆయా గ్రామాల్లో ఉండి, ఆయా కుటుంబాల్లో ఉండి, ప్రత్యేకంగా ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సందర్భం మనం ధ్యానం చేసినట్లయితే మరి ఈ రోజున మరి గుడ్ ఫ్రైడే అనగా యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆయన సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం చనిపోయి తిరిగి మూడో దినాన మృత్యుంజడి తిరిగి లేచాడు. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు యొక్క ఆ సిలువ మరణాన్ని ఈ రోజున ఆయా స్థలాల్లో ఉండి, ఆయా గృహాల్లో ఉండి, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం ఉన్న మీ అందరినీ ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, ఇక్కడ మీ అపరాధముల చేతను పాపముల చేతను ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు చనిపోయెను అని అపొస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఇక్కడ గమనించండి, అంటే ఈరోజు మనుషులు జీవిస్తున్నామన్న పేరుంది కానీ మృతుడివే అని వాక్యం సెలవిస్తుంది. అంటే అదేంటండి, మేము జీవిస్తున్నామన్న పేరుంది కానీ మృతుడివేనంటే శరీర సంబంధంగా జీవిస్తున్నావు, ఆత్మ సంబంధిగా చనిపోయావు. కారణం ఏంటంటే ఆ శరీర సంబంధిగా జీవిస్తున్నావు, శరీర ఇచ్ఛలు మనలో నెరవేరుతూ ఉన్నాయి, శరీర కోరికలు మనలో నెరవేరుస్తూ ఉన్నాయి. అయితే శరీరానుసారమైన అటువంటి మనసు అది మరణం అని వాక్యం సెలవిస్తుంది. శరీరానుసారమైనటువంటి మనసు అది మరణం. అంటే దానివల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. అయితే ఈ రోజున అనేక మంది జీవితాల్లో శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటూ ఉన్నారు, శరీర ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అందుకని అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తెలియపరుస్తూ మీరు జీవించుతున్నారన్న పేరు ఉంది కానీ మీరు మృతులు అంటే చనిపోయిన వారు అని అంటున్నాడు. అదేంటండి చనిపోయిన వారు అంటే? ఏం చనిపోయిన వారు అంటే మనలో ఆత్మ లేదు. ఆత్మ లేదు అంటే ఆత్మ చనిపోయింది. ఎందుకని చనిపోయింది అంటే మన ఆజ్ఞని అతిక్రమమే పాపము. బైబిల్ అందంలో దేవుడైన యెహోవా ఏదేను తోటలో ఆదాము అవ్వలకు చెప్పినటువంటి మాటను కనుక గమనిస్తే, అయ్యా ఇగో ఈ పండు తినదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. ఈ పండు తినవద్దు, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినండి కానీ ఫలానా చెట్టు యొక్క ఫలాలు మాత్రం మీరు తినొద్దు అని చెప్పారు. అయితే ఆదాము చేసిన ఆ తప్పు ఏంటంటే తినవద్దన్న పండు తిన్నారు. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. గమనించండి, ఆ పండు తిన దినము వరకు కూడా, అంటే ఆ పండు తినకముందు వరకు కూడా దేవుడు ఆదాము కలిసి వారు కలిసి జీవిస్తూ వారు కలిసి నడుస్తూ కలిసి సంచరిస్తున్నప్పుడు దేవుడైన యెహోవా ఏమంటే ఏదేను తోటలో సల్లబూట సమయంలో ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు వారు కలిసి సంచరిస్తూ ఉంటే ఆదాములో కూడా దైవత్వం కనపడేదండి. ఆదాములో దైవత్వం కనపడేది. దేవుడు ఆదాము కలిసి నడుస్తుంటే అదిగో వీరిలో ఎవరు అన్నట్టుగా గుర్తించలేని స్థితిలో ఉండేవారు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున తెలియపరుస్తున్నాడు ఏమనంటే ఆదాము తినవద్దన్న పండుని తిన్నాడు. అంటే ఆ సర్పము అవ్వ దగ్గరికి వచ్చి మోసగించి ఆ పండు తినిపించింది. ఆ పండు తిని ఆదాము కూడా తీసుకొచ్చి ఇచ్చాను, ఆదాము కూడా తిన్నాడు. ఏమంటే గమనించండి, ఇప్పుడు ఆదాము ఆ పండు తిన్నప్పుడు ఏమైందంటే ఆత్మీయంగా చచ్చిపోయాడు. అంటే ఆ రోజు నుంచి దేవునితో సహవాసం లేదు, దేవునితో సహవాసం లేని జీవితం అయిపోయింది. అందుకనే ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవునితో సహవాసం లేకోకుండా, యేసు క్రీస్తుతో సహవాసం లేకోకుండా, తండ్రి అయిన దేవునితో సహవాసం లేకోకుండా ఈరోజు జీవిస్తున్నారంటే వారు జీవితంలో దేవునితో సహవాసం లేదు. ఎవరితో జీవిస్తున్నారు? సాతానుతో జీవిస్తున్నారు, అపవాదితో జీవిస్తున్నారు, అపవాది యొక్క ఆశలు అపవాది యొక్క ఆలోచనలతో వారు జీవిస్తున్నారు. అందుకని జీవిస్తున్నావన్న పేరుంది కానీ నీవు మృతుడివే. అంటే సాతానుతో జీవించడం వల్ల వచ్చేదేంటి? మరణం. సాతానుతో సహవాసం చేయటం వల్ల వచ్చేది దానికల్లా దానికి వల్ల వచ్చే లాభం ఏంటంటే ఫలితం ఏంటంటే మరణం.
అందుకే ఈ రోజున మనిషి ఏ జీవితంలో అంటే మరణస్థితిలో ఉన్నాడు. అందుకని ఇప్పుడు భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు కూడా వారు చేసే క్రియలు బట్టి వారికి ప్రతిఫలం ఏమొస్తుందంటే మరణం వస్తుంది. అందుకనే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా మరణానికి కారకులైపోయారు, మరణానికి పాత్రులైపోయారు. అందుకనే దేవుడు చూసి అయ్యో నేను సృష్టించిన నా బిడ్డలు ఏమైపోతున్నారు, మరణానికి వారసులైపోతున్నారు, మరణానికి పాత్రులైపోతున్నారు. ఇప్పుడు ఆదాము జీవితంలో తినవద్దన్న పండు తిన్నాడు, ఆ రోజున అతడు ఆత్మీయంగా చచ్చిపోయాడు, శరీరానుసారంగా బ్రతికాడు. ఎవడో ఒక వ్యక్తి శరీరానుసారంగా బ్రతికితే ఆ వ్యక్తి ప్రభుతో సహవాసం చేయలేడు, శరీరానుసారంగా జీవిస్తే ఆ వ్యక్తి ప్రభుతో సహవాసం చేయలేడు. అందుకే రోజున అనేక మంది జీవితాల్లో నీవు నేను కూడా యాకోబు రాసిన పత్రికలో మనం చదివితే ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా. అంటే నీ స్నేహం ఎవరితో? ఆదాము స్నేహం దేవునితో కోల్పోయాడు. ఆదాము స్నేహం దేవునితో కోల్పోయి అపవాదనే ఈ లోక సంబంధమైన సాతానుతో స్నేహం చేయటం మొదలుపెట్టాడు. అందుకనే ఇప్పుడు సాతాను జీవితంలో సాతానుతో సహవాసం చేయటం మొదలుపెట్టిన ఆదాము ఆత్మీయంగా చనిపోయాడు. ఇప్పుడు ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి ఇప్పుడు ప్రభుతో ఎలా సహవాసం చేయగలడు? ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి ఎలా ప్రభుతో సహవాసం చేయగలడు? ప్రభుతో ఎలా మాట్లాడగలడు? ఏదేను తోటలోంచి దేవుడైన యెహోవా ఆదామును బయటికి గెంటి వేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఏదేను తోటలోంచి అనగా దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు మంచి ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, లేకపోతే మంచి సంపద కలిగి ఉండొచ్చు, మంచి మేడల మిద్దలు కలిగి ఉండొచ్చు, మంచి జ్ఞానం కలిగి ఉండొచ్చు, కానీ నీవు దేవునితో సహవాసం లేకపోతే, నువ్వు ఆయనతో సహవాసం లేకపోతే నీవు చనిపోయిన వ్యక్తితో సమానం. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఏమంటే నేను శరీర సంబంధంగా జీవిస్తున్నానా ఆత్మ సంబంధంగా జీవిస్తున్నానా, నీకు నీవే పరీక్షించుకోవాలి. నాకు నేనే పరీక్షించుకున్నప్పుడు నేను ప్రభుతో సహవాసం చేస్తున్నాను. ఎలా సహవాసం చేస్తున్నాను? నేను ఒకప్పుడు లోకంలో శాపంలో జీవించాను, ఇప్పుడు నా యేసు క్రీస్తుతో నేను సహవాసం చేస్తున్నాను అని ఒక నిశ్చయత నీకు నాకు కావాలి. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఇప్పుడు ఆదాము చేసిన దోషం ఏంటంటే ఆగ్రహించాడు, ఆ తినవద్దన్న పండు తిన్నాడు. తినటం వల్ల జరిగింది ఏంటంటే అతడు ఆత్మీయంగా చనిపోయాడు, అతడు శరీరానుసారంగా బ్రతుకుతున్నాడు. చాలామంది అంటారు, ఏమో మేము బ్రతుకుతున్నాం కండి, మేము జీవిస్తున్నాం కదండి, ఉదయం లేచిన కాంచి సాయంత్రం పుణుకునే వరకు సంపాదిస్తుకుంటున్నాము, ఈ లోకంలో అన్నిటిని అనుభవిస్తున్నాము, జీవిస్తున్నాము అనుకుంటున్నారు, కానీ ఆత్మీయంగా చనిపోయామన్న సంగతి గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే పౌలు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఏమండి, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే ఈ రోజున చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ప్రపంచం అంతా కూడా ఈ రోజున ఆత్మీయంగా చనిపోయారండి. అందుకని శరీరంగా బ్రతికారు. అంటే శరీరంగా బ్రతకడం అంటే మన శరీరంలో సాతాని కార్యాలు జరుగుతూ ఉండి సాతాని యొక్క శరీరచ్చలు నెరవేర్చుకుంటున్నాడు. అందుకని దేవుడు నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడంటే నీవు నేను ప్రభుని గణపరచాలి, మన పాటల ద్వారా ప్రభుని గణపరచాలి, మన నోరు తెరిచి ప్రభుని స్తుతించాలి. ఈ దేహంతో దేవుని గణపరచవలసినటువంటి విధానం ఈరోజు అనేక మంది మర్చిపోయి ఆత్మీయంగా చనిపోయి శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశంలో మన జీవితాల్లో ఈ గుడ్ ఫ్రైడే రోజున నీవు శరీరానుసారంగా జీవిస్తున్నావా ఒకవేళ గమనించు. ఇంకా నీవు నీలో ఆత్మీయత లేకపోతే అదిగో నీవు దేవుని ఎలా సంతోషపరచగలుగుతావు, ప్రభుని ఎలా గణపరచగలుగుతావు. ఈ ఒక్కరోజు వరకే నీవు ఉపవాసం ఉండి, ఈ ఒక్కరోజు వరకే ఈ గుడ్ ఫ్రైడేని నువ్వు చేస్తూ ప్రభు నా కొరకు శిలువలో ఆయన వేలాడుతున్నాడు, లేకపోతే నా కోసం శ్రమ అనుభవించాలని చెప్పి నువ్వు ఒక్కరోజే బాధపడుతూ ఉంటే కాదు. ఆయన ఎందుకోసం మనందరి కొరకు సిలువేయబడ్డాడు, ఎందుకు మన కొరకు ఆయన శిక్ష వేయబడ్డాడు గమనించాలి, నిన్ను బ్రతికించాలని. ఇక్కడ ఈ చదివిన ఈ ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మీరు అనే మాట అక్కడ నేను అంటే నీవు, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, నేను చచ్చిన వాడనై ఉండగా ఇప్పుడు ఆయన ఏం చేయాలని? బ్రతికించాలని. దేవుడు నిన్ను మరలా తన ఆత్మనిచ్చి బ్రతికించాలని, దేవుడు తన ఆత్మనిచ్చిన మరలా నిన్ను బ్రతికించాలని. బ్రతికిన ఆయన విశ్వాసం చూడు అన్నాడు చనిపోయిన వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియా దేవుని బిడ్డ, బైబుల్ గ్రంథంలోంచి కనుక మనం ధ్యానం చేసినప్పుడు పేతురు ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అదిగో ఆయన అనేక మంది ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతూ అదిగో మీ పాపం విషయమై మీరు పశ్చాత్తాపడండి, అప్పుడు మీరు మారు మనసు పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని దేవుడు ఇస్తాడని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమిస్తారంట? పరిశుద్ధాత్మను నీకిస్తాడు. పరిశుద్ధాత్మ నీళ్ళకి వచ్చినప్పుడు చనిపోయిన నీవు మరలా బ్రతుకుతావు, చనిపోయిన నీవు మరలా జీవిస్తావు. ఎవరి కోసం జీవిస్తావు? దేవుని కోసం జీవిస్తావు. మీరు దేని బట్టి ఈ రోజున లోకం కోసం జీవించేవాడు సాతాను సంబంధం
సంబంధి, లోకంలోనే ఉండి దేవుని కోసం జీవించేవాడు ఆత్మ సంబంధి. అందుకనే ఎందరూ తన ఆత్మ చేత అంగీకరించబడతారు, ఎందరైతే తన ఆత్మ చేత నడిపించబడతారో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎందరూ తన ఆత్మ చేత నడిపించబడతారో. ప్రియ దేవుని బిడ్డలారా, శరీర సారమైన మనసు అది మరణమని వాక్యం సెలవిస్తుంది. ఎందరైతే తన ఆత్మను అంగీకరిస్తారో, ఎందరైతే తన ఆత్మ ద్వారా నడిపించబడతారో, వారందరూ కూడా దేవుని పిల్లని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకని ఇప్పుడు ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే నీవు నేను ఏ స్థితిలో ఉన్నావు, ఇంకా నీ జీవితంలో నేత్రాస శరీరాస జీవ బ్రహ్మ నీలో పనిచేస్తున్నాయా, నీలో ఇంకా గొప్పలు చెప్పుకుంటా ఉన్నావా, ఇంకా నువ్వు చూసే లోకాన్ని చూస్తూ లోకాంక్షల వైపు చూస్తూ లోకంలో నువ్వు పరుగులు తీస్తా ఉన్నావా. ప్రియా దేని బిడ్డ, లోకం వైపు కాదు పరుగులు పెట్టాల్సింది, అదిగో నిత్య జీవనకై, అదిగో మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కొరకు నువ్వు పరుగులు తీయాలి, ఆయన సువార్త కోసం పరుగులు తీయాలి, ఆయన పరిచర్ కోసం పరుగులు తీయాలి, నిత్య రాజ్యం సంపాదించుకోవడం కోసం పరుగులు తీయాలి. ప్రియా దేని బిడ్డ, అందుకని రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రపంచం అంతా కూడా ఏమంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయనను బ్రతికించడం కోసమే, ఏమంటే ఆయన నిన్ను బ్రతికించాలంటే నీ శరీరంలో ఆ శాపాన్ని, నా శరీరంలో ఆ శాపాన్ని, ఆ శిక్షను ఆయన భుజం మీద వేసుకున్నాడు. అందుకని యేసు ప్రభు వారు అదిగో పిలాతు ఎదుట నిలబడినప్పుడు బైబిల్ అందులోంచి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో గనక 26వ వచనం చదివినప్పుడు అక్కడ పిలాతు ఎదుట యేసు ప్రభు నిలబడ్డాడు. అప్పుడు నిలబడినప్పుడు ఆ పిలాతు అంటున్నాడు, యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 అధ్యాయం 26 వచనం. అప్పుడు అతడు వారు కోరినట్టు వారు కోరినట్లు బర్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించను. ప్రియా దేవుని బిడ్డలారా, పిలాతు అంటున్నాడు ఈయనలో ఏ దుష్కారం కనపడతలేదే, ఈయన మీద శిక్ష వేయమంటున్నారు. పిలాతు అన్నాడు ఈయనలో ఏ దుష్కారం కనపడతలేదు, ఈయన సిలువేయమంటున్నారు, అదిగో బర్బాను విడుదల చేయమంటున్నారు అని చెప్పి పిలాతు అన్నాడండి. అతడికి ఏ దుష్కారం కనపడతలేదు. అయితే ఇప్పుడు గమనించండి, యేసు ప్రభుకేమో కొరడా దెబ్బలు కొట్టమన్నాడు. ఏమంటే కొరడా దెబ్బలు కొట్టమన్నారు అంటే ఆ కొరడాతో దెబ్బలు కొట్టేది ఎక్కడ కొడతారండి దెబ్బలు అంటే వీపు మీద కొడతారు. అయితే వీపు మీద కొడతామంటే పరిశుద్ధ గ్రంథంలోంచి కనుక మనం చూసినప్పుడు సామెత గ్రంథము 19:29 వచ్చిన చూస్తే ఆ దెబ్బలు ఎవరు కొడతారు, ఏ పరిస్థితిలో ఉన్నవారు కొడతారు, ఒకసారి మనం ఆ వచనాన్ని చూసినప్పుడు పరిశుద్ధాత్మడు మనం తెలియపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలోంచి సామెత గ్రంథము 19:29 వచనం. అపహాసకులకు తీర్పును, అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను, బుద్ధిహీనుల వీపునకు దెబ్బలను నియమింపబడినవి, నియమించబడి ఉన్నవి. ప్రియా దేని బిడ్డలారా, జ్ఞానియైన సొలొమోన్ ద్వారా రాయించినటువంటి సామెత గ్రంథము 19:29 వచనం చూసినప్పుడు అపహాసకులకు తీర్పులను, అపహాసకులకు తీర్పును, ఏమంటే బుద్ధిహీనుల వీపునకు దెబ్బలు. అంటే ఇప్పుడు ఆయన ఎందుకు కొట్టమన్నారు, ఆయన ఎందుకు కొట్టమన్నారు, వారు ఎందుకు ఆయన వీపు మీద కొట్టారంటే ప్రియా దేని బిడ్డలారా, అపహాసకులను, ఏమంటే అపహాసకుల తీర్పులు, అపహాసకులకి ఏంటంట తీర్పులు, బుద్ధిహీనులకు, బుద్ధిహీనుల వీపునకు దెబ్బలు. అంటే బుద్ధిహీనులు ఎవరండి, బుద్ధిహీనులు ఎవరంటే చేయరానిది చేసిన వారు, చూడరాని చూసిన వారు, మాట్లాడకూడదని వాటిని తెలుసుకుని వారు మాట్లాడిన వారు, అంటే వారికి బుద్ధి లేదు. ఏమంటే ప్రియా దేని బిడ్డలారా, ఈరోజు మానవుల జీవితంలో ఏమంటే మానవుడు చేసిన దానికి మానవుడు బుద్ధి లేని వాడుగా తప్పిపోయాడు, మానవుడు బుద్ధి లేని పనులుగా చేస్తూ ఉన్నాడు. మానవుడు చేసిన దానికి శిక్ష మానవుడు అనుభవించాలి, మానవుడు చేసిన దానికి ఫలితము శిక్ష మానవుడు అనుభవించాలి. నువ్వు చేసిన దానికి శిక్ష నువ్వు అనుభవించాలి, నేను చేసిన దానికి శిక్ష నేను అనుభవించాలి. ప్రియా దేని బిడ్డలారా, నీవు బుద్ధి లేని వాడుగా జీవించావు, నేను బుద్ధి లేని వాడుగా జీవించాను. ఈరోజు మానవులు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బుద్ధి లేని వాడిగా జీవించాడు. ఆదాము బుద్ధి లేని వాడిగా జీవించి తినవద్దన్న పండు తిన్నాడు. ప్రియా దేని బిడ్డ, చూడరాని దృశ్యాలు ఎన్ని చూస్తున్నావు, మాట్లాడిన మాటలు ఎన్ని మాట్లాడుతున్నావు, వెళ్ళరాని మార్గాలు ఎన్నిసార్లు వెళ్తున్నావు, మాటి మాటికి ఎన్నిసార్లు తప్పిపోతా ఉన్నావు, ఎన్నిసార్లు త్రోవ తప్పిపోతున్నావు, ఎన్నిసార్లు బుద్ధి మాలి నీ జీవితంలో ఎన్నోసార్లు తప్పిపోతా ఉన్నావు. ప్రియా దేని బిడ్డ, నువ్వు చేసిన దానికి శిక్ష ఎవరి మీద పడిందండి, అదిగో యేసు ప్రభుకి కొరడా దెబ్బలు కొట్టమని ఆజ్ఞ ఇచ్చారండి. ఆయన వీపు మీద కొరడా దెబ్బలు కొడతా ఉంటే ప్రియా దేని బిడ్డ, ఎందుకు ఆయన వీపు మీద కొరడా దెబ్బలు
ఎవరు కొడుతున్నారండి? ఈ రోజున అనేక మంది చూస్తా ఉన్నారు యేసు ప్రభుని ఒకటి దక్కు 40 దెబ్బలు కొరడ దెబ్బలు కొడతా ఉంటే ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే నువ్వు బాధపడుతున్నావు. కారణం ఆ దెబ్బ పడవలసింది నీ వీపు మీద పడాలి. ఆ దెబ్బ ఆ వీపు మీద పడాల్సిన దెబ్బ అది నా మీద పడాలి. కానీ ఈ రోజు కూడా నువ్వు గుర్తించలేకుండా ఈ రోజు కూడా నువ్వు గ్రహింపలేకోకుండా యేసు ఎందుకు నీకోసం నా కోసం లోకానికి వచ్చాడు? మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆ కొరడ దెబ్బలు నీ వీపు మీద పడినప్పుడు ఆ కొరడ దెబ్బలు నా వీపు మీద పడితే ఆ శ్రమ ఆ కష్టము మన మీద పడినప్పుడు ఆ శాపం మన మీద పడినప్పుడు ఎప్పుడో మనం చనిపోవాల్సిన వారమే, ఎప్పుడో మనం మృతులోకానికి వెళ్ళిపోవాల్సిన వారమే, ఎప్పుడో మట్టిలో కలిసిపోవాల్సిన వారమే, ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోవాల్సిన వారమే. ప్రియాదిన బిడ్డ, ఈరోజు సజ్జలుగా నువ్వు ఉండవంటే, ఈరోజు సజ్జలుగా నేనున్నానంటే అది కేవలం దేవుని కృప తెలుసా? ఈరోజు నువ్వు గుర్తించాలి. ఆ పిలాతు అదిగో యేసుని కొరడ దెబ్బలతో కొట్టి సిలువేయమని చెప్పాడు. ఆ కొరడ దెబ్బలు కొట్టేది ఎవరంటే తెలుసా? బుద్ధిహీనులకు. ఎవరికంట? బుద్ధిహీనుల వీపులకు కొరడ దెబ్బలు కొట్టాలి. ఆ దెబ్బలు కొట్టవలసింది నీ వీపు మీద కొట్టాలి. కానీ ఈరోజు నా యేసు అదిగో నీ మీద పడవలసిన ఆ కొరడ దెబ్బలు నా మీద పడవలసిన ఆ కొరడ దెబ్బల్ని ఆయన వీపు మీద పడతా ఉన్నాయి. ఈరోజు ఆయన గుర్తించగలుగుతున్నావా? యేసు ఎవరి కోసమో చనిపోయాడు. ఎవరు ఎవరి కోసం ఆయన చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఆయన చనిపోయి నిన్ను బ్రతకమన్నాడు, ఆయన చనిపోయి నన్ను బ్రతకమన్నాడు. నా స్థానంలో ఆయన చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ స్థానంలో నువ్వు పడవలసిన శిక్షను, నువ్వు పొందవలసిన శిక్షను, నువ్వు పొందవలసిన నేరాలని ఎవరైనా భరించగలరా? ఎవరైనా సహించగలరా? ఈరోజు ఎవరు కూడా సహించలేరండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు గుర్తిస్తూ ఎన్నో సంవత్సరాల నీ జీవితంలో గుడ్ ప్రేయర్ వెళ్ళిపోతున్నాయి, కానీ నా యేసు నేను పొందవలసిన ఆ కొరడ దెబ్బలు, నేను పొందవలసిన శిక్షను, నేను పొందవలసిన శాపాన్ని ఆయన నా బదులు ఆయన భుజం మీద తెచ్చుకున్నాడు. ఆయన శరీరంలో ఆ కొరడ దెబ్బలు కొడతా ఉంటే, చెల్లుమని కొడతా ఉంటే రోమా సైన్యము ఆ కొరడ దెబ్బలు వారు బలవంతంగా ఆయన కొడతా ఉంటే శరీరం అంతా కూడా రక్తము కారిపోతుంది, శరీరం అంతా కూడా నాగలతో దున్నట్టుగా దున్నబడుతుంది. ఎందుకో తెలుసా? ఆయన శరీరంలో పాపం లేదండి, మన శరీరంలో పాపం ఉంది. పౌలు అంటాడు, నా శరీరంలో నాకు తెలియకోకుండానే పాపనీయము పనిచేస్తుంది అంటాడు. ఆ పాపనీయము ఏదైతే మేలు చేయనుకున్నాడో ఆ మేలు చేయనుకోకుండా అడ్డుపడుతుంది చెబుతున్నాడు. ఆ పాపనీయమే నీలో ఉంది, ఆ పాపనీయమే నాలో ఉంది. ఆ పాపనీయం నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలా మంచిగా జీవించగలుగుతావు? అందుకని ఆ పాపనీయము తీసివేయటానికి, ఆ పాపనీయం నుంచి నీకు విడుదల కలగడానికి యేసయ్యా నీ కొరకు నా కొరకు ఆ కొరడ దెబ్బలు తింటున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, రోమా సైన్యము ఆ కొరడ దెబ్బలు కొడుతున్నప్పుడు, చెల్లుమని కొడుతున్నప్పుడు ఆయన రక్తం అంతా కూడా కారిపోతా ఉంటే నువ్వు చూసి, ప్రభువా నేను పొందవలసిన శిక్ష నువ్వు పొందుతున్నావయ్యా, నేను భరించవలసిన శ్రమ నువ్వు భరిస్తున్నావయ్యా, అయ్యా నీవు నాకు నా పట్ల చేసిన మేలుకి నేను ఏమి ఇవ్వగలనయ్యా, ఈ రోజు నుంచి కూడా నేను కూడా నాయన నిన్ను అంగీకరిస్తున్నానయ్యా, నా జీవితంలో నీ కొరకు బ్రతకాలనయ్యా, నీ కొరకు జీవించడానికి ఆశ కలిగి ఉందనయ్యా, ఇంత త్యాగం చేసేవారు నా కోసం ఈ లోకంలో ఎవరు లేరు నాయన, నా కోసం ఇంతగా భరించేవారు ఈ లోకంలో ఎవరు లేరు అయ్యా, నువ్వు నా పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ ఎంతో గొప్పదని చెప్పి నువ్వు గుర్తించాలి. ప్రియా దేని బిడ్డ, గమనించినట్లయితే ఇప్పుడు రోమా సామ్రాజ్యం వారు ఎందుకు ఆయన కొట్టాల్సి వచ్చిందంటే, ఆ కొరడా దెబ్బలతో ఆయన కొడుతున్నప్పుడు ఆ దెబ్బలు ఆయన ఎంతో బాధ కలిగించినప్పుడు కూడా అబ్బాని కూడా నోరు తెరవలేదు. ఎందుకో తెలుసా? నీవు బ్రతకాలని, నీవు బ్రతకాలని అంటే ఎప్పుడు ఎలా బ్రతుకుతావు? ఎలా బ్రతుకుతావు అంటే ఆయనను అంగీకరించాలి. అందుకని బైబిల్ అందులో కనుక మనం చదివినప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం చదివినప్పుడు, ఎందరైతే తనను అంగీకరిస్తారో వారందరూ కూడా, అనగా తనను అంగీకరించిన వారందరికీ కూడా దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇస్తున్నాడని వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం, తాను ఎందరిని అంగీకరించిరో, తాను ఎందరు అంగీకరించిరో వారందరికి అనగా తన నామమందు విశ్వాసముంచువారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభువారు ఆయన కొరడ దెబ్బలతో ఆయన కొడుతున్నారు. ఆయన రూపం లేనివాడుగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? నా కోసమే, నా పాపం నిమిత్తమే, నా శాపం నిమిత్తమే, నా చేతులతో చేసిన పాపానికి, నా శరీరంలో ఉన్న పాపానికి, నేను చేయవద్దన్న పనులు చేసిన నా పాపానికి నా కొరకు యేసయ్యను ఆయన కొరడ దెబ్బలతో కొడుతున్నారే అని చెప్పి నువ్వు పశ్చాత్తపడి, ఇదిగో యేసు ప్రభువా నేను పాపినయ్యా, ఇప్పటి వరకు కూడా ఆదాము చేసిన దోషం నా మీద ఏలుబాటు చేస్తుంది, ఆదాము చేసిన అతిక్రమం నా మీద పనిచేస్తుంది, అందుకని ఆదాము ఎలా తప్పిపోయాడు నేను కూడా ఇప్పటి వరకు తప్పిపోయానయ్యా, ఎంతకాలము తప్పిపోయాను చెప్పి
నువ్వు గుర్తించి గ్రహించి యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు నా కోసము అదిగో ప్రాణం పెడుతున్నాడని నా కోసం చనిపోయాడని నా కొరకు ఆ దెబ్బలు ఆ కొరడ దెబ్బలు సహించాడని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో అప్పుడు మరలా నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు నీవు జీవింపజేస్తావు, నీవు బ్రతుకుతావు. అప్పుడు నీలోనికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు అప్పుడు నీలో శరీర కార్య లయమైపోతాయి, శరీర ఇచ్చలు నీలో లయమైపోతాయి. అప్పుడు దేవుని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తావు, నీ ఇష్టాన్ని పక్కన పెడతావు, దేవుని కొరకు జీవిస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకాలము నీవు జీవించిన జీవితం చాలిక, ఇప్పుడు దాకా నీ ఆశల ప్రకారం జీవించావు చాలిక. పరిశుద్ధ గ్రంథంలోంచి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదివినప్పుడు అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. అదిగో ఏ విషయం మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచన చేస్తాడితే, పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును, మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి, ఆయుధముగా ధరించుకొనుడి. ఆ శరీర విషయములో శ్రమపడినవారు శరీరమందు జీవించు, శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్యుల ఆశను అనుసరించి నడుచుకొనక, మనుషుల ఆశను బట్టి అనుసరించి నడుచుకోక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు, దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలికను నేమిక లేకయుండును. ఇక పాపము జోలితో ఇక ఏమి లేకోకుండా ఇక నువ్వు దేవుని మనసు కలిగి, దేవుని ఆలోచన కలిగి, దేవుని ఉద్దేశాలు కలిగి, అయ్యా ఇప్పుడు దాకా నేను లోకంలో జీవించాను, లోకాశలో జీవించాను అయ్యా, ఇక నుంచి నేను లోకంతో కాదు లోకాశులతో కాదయ్యా ఆత్మానుసారంగా జీవిస్తాను, నీ ఇష్టం నాలో నెరవేరుస్తాను, నీ ఇష్ట ప్రకారమే బ్రతుకుతాను, నీ ఇష్ట ప్రకారమే జీవిస్తాను అని చెప్పి పేతురు ఈ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటే మొదటి నుంచి కనుక మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు తన శరీరంలో శ్రమ పడ్డాడు, ఆయన శరీరంలో శ్రమ పడ్డాడండి. అందుకే కొరడ దెబ్బలు ఆయన కొట్టారు. ఆయన నీ కొరకు నా కొరకు శ్రమ పడ్డాడు, నీలో ఉన్న శ్రమను తీసివేసి ఆయన మీద వేసుకున్నాడు. అందుకనే ఈ విషయాన్ని గుర్తిస్తే ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆయన సిలువలో ఆయన నీ కోసం చేసిన త్యాగాన్ని ఒకసారి ఆలోచన చెయ్యి. ఇప్పుడు దాకా నీవు నీ ఇష్టానుసారంగా జీవించావు, ఇప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించావు, అయితే ఇప్పుడు ఈ సిలువ దర్శనం ద్వారా, ఈ సిలువ ధ్యానం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక నీవు నేను మనం అందరం కూడా మన అపరాధముల చేత, మన పాపముల చేత నీవు నేను చావలసిన వారి వై ఉండగా యేసు నీ కోసం నా కోసం శిలులో ఆయన మన కోసం త్యాగం చేశాడు. ఆ కొరడ దెబ్బలు నీ కోసమే ఆయన భరించాడు, నీ కోసమే సహించడం సంగతి గుర్తించి, అది నువ్వు గుర్తించి గ్రహించి ఇదిగో ఈ సమయంలో నీ గృహంలో ఉండి యేసు క్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని గమనించు. ఇదిగో ఆయన నీ కొరకు నా కొరకు 2020 సంవత్సరాల క్రితమే ఆయన కొరడ దెబ్బలు రోమా సామ్రాజ్యం ద్వారా ఆయన తెలుసా నీవు బ్రతకాలని, నీవు సజీవులుగా ఉండాలని, నీకు నిత్య జీవం ఇవ్వాలని ఆ నీ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఈ సమయంలో నువ్వు గుర్తించి ప్రియాదేని పెట్టారా, ఇక మిగిలిన జీవితాన్ని నీవు ప్రభు కొరకు జీవించండి. పౌలు అంటాడు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే అది నాకు మరీ లాభం అంటున్నాడు. నేను తెలియక ఒకప్పుడు హింసకుడిగా జీవించాను, దోషకుడిగా జీవించాను, హానికర జీవించాను, నేను తెలియక జీవిస్తాను, తెలియక జీవించాను. ఇప్పుడు నా యేసు నా కోసం ఆయన కొరడ దెబ్బలు తిన్నాడు, నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి 3వ దినాన్ని మృత్యుంజని తిరిగి లేచాడని గుర్తించి అదిగో గ్రహించాను, ఇక నా బ్రతుకు మార్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను, అదిగో నా బ్రతుకు నా జీవితం అంతా కూడా నా యేసు కొరకే జీవిస్తారని ఒక తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి పౌలు అంటాడు నేను తెలియక అవిశ్వాసే జీవించాను, ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నేను నా ప్రభు కొరకు జీవిస్తున్నాను, నా మట్టుకైతే బ్రతుకుడా క్రీస్తే, చావైనా నాకు అది మరి నాకు మేలని పౌలు చెబుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం నీ జీవితంలో ఇదిగో నీ గృహంలో ఉండి ఈ సందేశం వింటున్నావు, ఇగో నీ జీవితంలో ఇంకా నీవు యేసు క్రీస్తు నా కోసం చనిపోయిన సంగతి గుర్తించుకోకుండా ఇంకా నీవు ఒకళ్ళు 2 పడవల మీద నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, ఉంటే చల్లగానే ఉండు లేకపోతే వెచ్చగానే ఉండు, నిలువెచ్చని జీవితం వద్దు, ఇదిగో కాసేపు యేసు ప్రభు అని కాసేపు లోకం అని చెప్పి కాలయాపన చేస్తున్నావేమో, ఇక నువ్వు లోకంతో ఉండావంటే ఇంకా పాపంతో జీవిస్తున్నావు, పాపానికి దాసుగా ఉన్నవాడు దేవునికి దాసుగా ఉండలేడు, అంటే నువ్వు దేవునికన్నా దాసులుగా ఉండు, లోకానికి దాసులుగా ఉండు, అదిగో ఇంకా నువ్వు లోకానికి దాసుకున్నావు అంటే యేసు క్రీస్తు యొక్క శిలువ త్యాగం నీకు అర్థం కాలేదు, యేసు క్రీస్తు వారు కొరడ దెబ్బలు ఎందుకు తిన్నాడు నీకు అర్థం కాలేదు, యేసు క్రీస్తు నా కొరకే అదిగో నా శ్రమలన్నీ కూడా ఆయన భరించాడు, నేను పొందవలసిన శిక్ష పొందాడు, నేను
వారు పొందవలసిన అవమానాన్ని భరించారని చెప్పి నువ్వు గుర్తించగలిగితే ప్రభువా ఇదిగో నేను పాపినయ్యా ఎంతకాలం నీ శిలువ మరణాన్ని గుర్తించలేకపోయాను ఇప్పుడు దాకా నా కొరకు శరీరంలో శ్రమలు పొందేవని గుర్తించలేకపోయానయ్యా ఇంకా నైస్థానసరిగా జీవించాను ఇదిగో ఈ సభలో ప్రభువా నిన్ను అంగీకరిస్తున్నాను ఇదిగో నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా నీ కొరకు జీవిస్తానయ్యా నా కోసం ఇంతగా ప్రేమను చూపించేవారి లోకంలో ఎవరు లేరు నాయన అని చెప్పి గుర్తించి గ్రహించి ప్రియదేవుని బిడ్డలారా ఈ సమయంలో నువ్వు ఇంట్లో ఉన్నావు ఆ ఇంట్లోనే నీవున్న పరిస్థితిలోనే నువ్వున్న స్థలంలోనే నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు దేవుని దోషాలు క్షమిస్తాడు ఆయన నిన్ను తన కుమారునిగా కుమార్తెగా స్వీకరిస్తాడు అప్పుడు నీవు నెమ్మది కలిగి ఉంటావు సమాధానం కలిగి ఉంటావు అట్టి కృప దేవుడు ఈ సందేశం ద్వారా దేవుడికి దయచేయాలని ఆశపడుతూ నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను నువ్వున్న స్థలంలో ఉన్నపాటిని మోకరించి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా ప్రేమ గల దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ఉదయకాల సమయంలో నాయన మరొకసారి మీ పాదానికి వచ్చున్నాం మీ పాదాలు పట్టుకొని బతులాడుతున్నా ప్రభువ నిజమైన మా అపరాధము చేత మా పాపము చేత మేము చచ్చిన వారం అయిండగా నాయన అయ్యా మీ కుమారుడు యేసుక్రీస్తుని భూలోకాన్ని పంపించిన ఆయన అయ్యా మా మేము చనిపోవలసిన స్థానంలో ఆదాము చేసిన దోషాన్ని బట్టి వచ్చిన శిక్ష అయ్యా అది మా మీద పడవలసింది అది మీ కుమారుడు యేసుక్రీస్తు మీద వేసావు నాయన ఆయన చనిపోయి ఆయన మా కోసం నాయన అయ్యా మమ్మల్ని బ్రతికించడం కోసమే ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన మృత్యుంజలి తిరిగి లేచినందుకై అయ్యా మీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ సందేశం నా బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా ఇంకెందరైతేనైనా మారు మనసులు ఎక్కువకుండా అయ్యా నాయన బాప్తిస్తులు ఎక్కువకుండా అయ్యా యేసు క్రీస్తు వారు నా కోసం చనిపోయారని చెప్పి అంగీకరించుకోకుండా ఉన్నారో వారందరికీ గొప్ప రక్షణ దాయించండి గొప్ప విడుదల దాయిచ్చే ప్రభువా అయ్యా మీ శిలువ ప్రత్యక్షత ప్రతి ఒక్కరు చూచినట్లుగా వారి హృదయం తెరిచిన ఆయన వారిలోనికి మీ పరిశుద్ధాత్మను పంపించి ప్రతి శాపం నుంచి విడిపించి గొప్ప రక్షణ ఇచ్చి మీరే మహిమ పొందమని ఈ శిల్వ ధ్యానాలు ధ్యానం చేసిన ప్రతి ఒక్కరి కుటుంబంలో నెమ్మది శాంతి సంతోషం ఇచ్చి మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామ పేట స్తుతులతో ఈ మనవులన్నీ అడిగి వేడుకొని పొందినాము తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మాన్ని సహవాసము సమాధానము చరిత్ర మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన కృప సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామ పేట వందనాలు. మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పేట మిమ్మల్ని మనజేస్తూ పాస్టర్ చేర్చి ప్రేమ్చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయ మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనోజిస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా ఆరాధన కార్యక్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 నుండి 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981 6997 58